కప్పల తక్కెడ అట్లా అందరూ ఒక దీనిగా డెసిషన్ తీసుకున్నా చేయలేదు మేయర్ కేసీఆర్ ఒకడే కాబట్టి మన ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా తీసుకుంటాడు అంటే ప్రజల్లో కాంగ్రెస్ కి గట్టి పట్టు లేదంటారా ప్రజల్లో ఉంది ఉంది బా అంత ఇదేం కాదు కేసీఆర్ మీద కష్ట ఉంది కదా ఎక్కువ మందికి పర్సంటేజ్ కాబట్టే ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి కష్ట కొన్ని పనులు ఇదవటం ఆర్థిక పరంగా కొంచెం ఇదైంది కాబట్టి నెట్టుకొస్తున్నాడు అందరికి ఆ ఎంప్లాయీస్ వీళ్ళంతా కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అది కూడా ఏదో పిఆర్సి మన అది ఐఆర్ కూడా ఇచ్చా వాళ్ళు కూడా పరలేదు మరి ఇప్పుడు అది పరిస్థితి మరి సార్ బిఆర్ఎస్ అధికార పక్షంలోకి వస్తే ఉద్యోగులకి ఉద్యోగాలు వచ్చినట్టేనా ఇంకా ఎవరు బిఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఎవరు వచ్చినా ఆ ప్రైవేట్ సంస్థలు ప్రైవేటు వాటిలో వచ్చే ఉద్యోగాలే ఇది గవర్నమెంట్ పరంగా మాత్రం చాలా తక్కువ అది ఉన్న వాళ్ళకే జీతాలు ఇవ్వక ఇది అవుతున్నారు అది పరిస్థితి సో మీ సపోర్ట్ ఎవరికి ఇక్కడ తెలంగాణలో తెలంగాణలోనా నేను బీజేపీకి అనుకున్నాను మీరే చెప్పారు కదా బీజేపీకి పట్టు లేదు ఎక్కువ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి పట్టు మొన్న దీంట్లో మార్చా ఆ బండి సంజయ్ ఉంటే కొంత లాగే ఊపు ఉండేది మరి ఇతను పెట్టారు కదా ఎవరు రెడ్డి అతని పేరు ఇప్పుడు కిషన్ రెడ్డి అతను పెట్టడం వల్ల కొంత వెనకబడిపోయినట్టే మూడోది ప్లేస్ లో పోయినట్టే అది మీరు బీజేపీకి సపోర్ట్ చేయాలనుకుంటారు మీ సపోర్ట్ బీజేపీకి అంటారు ఇక్కడ బీజేపీకి హలో సార్ హలో తెలంగాణలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు బీఆర్ఎస్ గెలుస్తుందా లేకపోతే బీజేపీయా కాంగ్రెసా ఎవరు వచ్చే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది అప్రాక్సిమేట్లీ బీఆర్ఎస్ అనుకుంటారు ఎందుకంటే బీఆర్ఎస్ అనుకుంటున్నారు అంటే ఈ 10 ఇయర్స్లో తెలంగాణ బాగా డెవలప్ అయింది తర్వాత వచ్చిన ఇండస్ట్రీస్ బాగున్నాయి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ కూడా డెవలప్ అయింది బాగా అప్రాక్సిమేట్లీ నేను అదే అనుకుంటున్నాను తర్వాత ఈ ఓటర్ని బట్టి ఉంటుంది అనమాట నాకు తెలిసి అయితే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి గట్టి పోటీ నడుస్తుంది ఫైట్ టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది కరెక్ట్ గా ఉంటుంది టఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మధ్యలో ఈ బీజేపీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి త్రిముఖ పోటీ అయితే ఉంటుంది ఒక బ్యాలెన్స్ ప్రకారం తీసుకుంటే ఒక 10 అట్లా ఉండొచ్చు అది మన బీఆర్ఎస్ కి అయితే ఉండొచ్చు అట్లా బీజేపీ అసలు ఎందుకని సైలెంట్ గా ఉంటుంది అసలు బీజేపీ వ్యూహం ఏంటంటారు సైలెంట్ అనేది ఏం లేదు వాళ్ళ వ్యూహం వాళ్ళు ఉన్నారు కాకపోతే అవి బయటికి రాలే అంతే ఇక్కడ చూసినా బీజేపీ మాట వినబడట్లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్ప బీజేపీ ఉలుకులేదు పలుకులేదు ఎందుకంటారు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ఉన్నారు కదా ఆయన అనుకుంటే ఏముంది చేయగలుగుతారు కదా అట్లా అంటే ఆ ధైర్యంతో సైలెంట్గా ఉన్నారంటారా అలా జరుగుతున్నాయి కాకపోతే అవి బయటికి రావడంలో కాకపోతే ఈ కాంగ్రెస్ కావచ్చు తర్వాత బీఆర్ఎస్ కావచ్చు రెండు బాగా పోటాపోటీగా ఉన్నాయి మరి ఏదొస్తుంది అంటారు ఎక్కువ బీఆర్ఎస్ ఒకవేళ కాంగ్రెస్ వస్తే చెప్పొచ్చు బై లక్ వస్తే ఇంకా మేలు అంటే బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ అన్ని మంచి అమలుకి తెస్తుంది అంటారా అంటే అంతకుముందు ఉండింది ఈ స్టేజ్కి రావడానికి కూడా కారణం కాంగ్రెస్ కదా కారణము ఒక వాళ్ళు చూద్దాం ఈ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఎంత అవకాశం ఉంటుందో వాళ్ళు ఏమో చేయగలుగుతారేమో కాంగ్రెస్ వస్తే ఏం అమలులోకి తీసుకొస్తుంది అంటారు ఒకవేళ వాళ్ళు చెప్పారు కదా చేయగలుగుతారేమని ఆశ అన్నమాట ఒకటి థ్యాంక్ యూ హలో సార్ చెప్పండి తెలంగాణలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు ఇప్పుడు నవంబర్ 13 ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో బీఆర్ఎస్ వస్తుందా బీజేపీ వస్తుందా లేకపోతే కాంగ్రెస్ వస్తుందా దేనికి ఎక్కువ పట్టుంది నేను ఏ పార్టీ చెప్పనండి యాక్చువల్ మాది ఏపీ ఎవరైనా ఫ్రీగా డబ్బులు ఇస్తామంటే వాళ్ళకి ఓటేస్తే నాశనం అయినట్టే సో ఫ్రీగా డబ్బులు ఇస్తామంటే దయచేసి వాళ్ళకి ఓట్ వేయద్దు ఉద్యోగాలు ఇస్తారు మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తే మీకు ఎవరు డబ్బులు ఫ్రీగా ఇవ్వనక్కర్లేదు మీ పిల్లలు బాగుంటారు అక్కడ ఏమీ సోర్స్ లేకుండా మేము ఎప్పుడు వచ్చి బతుకుతున్నాం ఇది పోయిందనుకోండి ఇద్దరం కలిసి బెంగళూరుకో చెన్నైకో వెళ్ళాలి దరిద్రం పోతుంది కాబట్టి దయచేసి డెవలప్మెంట్కే ఓటేయండి దట్స్ ఇట్ అది ఏ పార్టీ అయినా పర్లేదు బీజేపీయా కాంగ్రెసా ఏదైనా పర్లేదు మీన్స్ బీఆర్ఎస్ అయితే ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు మొన్న హామీలు ఇచ్చారు ఇంతకుముందు ఇచ్చిన హామీల కంటే ఇప్పుడు చాలానే హామీలు ఇచ్చారు సో అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చుకుంటాము బీఆర్ఎస్ వచ్చిన అధికార పక్షంలోకి వచ్చిన తెల్లారి నుంచే ఇవన్నీ కూడా మొదలు పెడతాం ఈ పనులు కార్యక్రమాలు స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అలాగే కాంగ్రెస్ కూడా 6 పథకాలు ఇచ్చింది సో ఎవరు నమ్మచ్చు అంటారు మనకి బయట ప్రజల స్పందన ఎలా ఉందంటారు ఫ్రీ పథకాలు అయితే ఎగ్జాంపుల్ కాంగ్రెస్ కర్ణాటకలో వచ్చింది ఏమైంది అక్కడ ప్రైవేట్ బస్సు మొత్తం అన్నీ క్లోజ్ చేసుకున్నారు అండ్ ఉమెన్స్ అందరూ కూడా గవర్నమెంట్ బస్సులు ఎక్కుతున్నారు సో ఏదన్నా కానీ ఒక హద్దు ఉండాలి ఫ్రీ పథకాలకి అందరూ ఎవరు ఎక్కుతున్నారు అందరికీ అవసరం లేదు కదా ఫ్రీ పథకాలు ముసలి వాళ్ళకి ఇవ్వండి దాన్ని ఏమంటారు వికలాంగులు ఉంటారు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళతో ఆపేయాలి ఏదన్నా కానీ లేదా పేదవాళ్ళు ఉంటారు
సో వాళ్ళకి ఇవ్వచ్చు కానీ ప్రతిదానికి ఫ్రీ ఫ్రీ అంటే అది మంచిది కాదు. సో జాబ్స్ ఉండవు అండ్ మనీ అంతా కూడా ఓన్లీ ఫ్రీ పథకాలకే పోతుంది. జాబ్స్ ఉండవు, ఫస్ట్ జాబ్స్ కావాలి ఏదైనా కానీ. ఉద్యోగాలు ఉంటేనే కదా డెవలప్మెంట్ ఉండేది, అది లేకుంటే ఏమన్నా వేస్టే కదా. సో దయచేసి ఉద్యోగాలు చేయగలిగే ఓట్లేయండి, ఏ పార్టీ అయినా పర్లేదు, నాట్ అన్ ఇష్యూ. హలో సార్, కేసీఆర్ గారి పరిపాలన సూపర్గా ఉంది. కేటీఆర్ గారు మహేశ్వరంలో 100 కంపెనీలు తీసుకొచ్చి 1000 కంపెనీలు తీసుకొచ్చాడు. ఇప్పుడు హైటెక్ సిటీ కాకుండా కొత్త హైటెక్ సిటీ ఇంకోటి కడుతున్నారు మహేశ్వరంలో. ఇంకేం కావాలి? వచ్చింది కాంగ్రెస్ కూడా 6 పథకాలు ఇచ్చింది, అవి నెరవేర్చుకుంటాం అంటున్నారు. కాంగ్రెస్ అధికార పక్షంలోకి వచ్చిన అప్పటి నుంచి పనులు స్టార్ట్ చేశారు. నడిపే నాయకుడు లేడుగా, సరిగ్గా సరైన వాళ్ళు ఉన్నారా? మన కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్, నాకు తెలిసి నేను నా ఇప్పుడు 33 సంవత్సరాలు ఆయన తీసుకొచ్చిన కంపెనీలు పూర్వం ఇంతమంది ముఖ్యమంత్రులు కూడా ఎవరు తీసుకురాలా. నేను 2012లో హైదరాబాద్ వచ్చాను, ఈ ఫ్లైఓవర్లు కానీ ఇట్లా లేదు. ఐటీ కంపెనీలకు పునాది వేసిందే చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ తీసుకొచ్చింది, డెవలప్మెంట్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు వల్లే జరిగినాయి అంటున్నారు. మరి దీనికి మీరేమంటారు? నేను నడిపిస్తానమ్మా నా కొడుకుని, 2 అడుగులు వేస్తాడు మళ్ళీ పడతాడు. మళ్ళీ నడవాలంటే మనం నడుచుకోవాలి, నా కొడుకే నడవాలి కదా. ఆయన తీసుకొచ్చాడు కానీ నడిచింది ఎవరు అంటే కేటీఆర్ గారే కదా. కేటీఆర్ గారు అందుకే మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుంది అంటున్నారా? సో ఇప్పుడు బీఆర్ఎస్ అధికార పక్షంలోకి వస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటుంది అంటారా? నెరవేర్చుకునేది నెరవేర్చచ్చు అంటే అన్ని చెప్పలేము, కొన్ని చేస్తారు కొన్ని చేయరు. అది బీఆర్ఎస్ నుంచి ఏం అమల్లోకి తెస్తే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బయట ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ కి గట్టి పోటీ నడుస్తుంది. వన్ సైడ్ కేసీఆర్ గారే వస్తారు, గట్టి పోటీ ఏం కన్నా ఏం కనబడతలేదు. మరి బీజేపీ పరిస్థితి ఏంటంటారు? సైడ్ అయిపోయినట్టేనా? అంతేనండి. హలో సార్. హలో అండి. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పాలిటిక్స్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు, ఎవరు అధికార పక్షంలోకి వస్తారనుకుంటున్నారు? బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, లేకపోతే బీజేపీ వస్తుందా? మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే బీఆర్ఎస్కి ఉంటాయండి. ఎందుకని బీఆర్ఎస్? అంటే ఇక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంత పట్టు లేదు, సరైన నాయకులు లేరు. ఉన్నారు, ఒకరిద్దరు ఉన్నారు తప్పితే అధికారంలోకి వచ్చేటంత నాయకులు అయితే లేరు వాళ్ళ తరపు నుంచి. బీఆర్ఎస్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ అయితే ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కొద్దిగా ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళకే మ్యాక్సిమం అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే అర్బన్లో బీఆర్ఎస్ కొంచెం పవర్ చూపిస్తుంది, తర్వాత రూరల్కి వెళ్ళేసరికి కాంగ్రెస్ పట్టు ఉన్నది అనేసి బాగా టాక్ వస్తుంది. దాని ప్రకారం చూస్తే రూరల్ ఓటర్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టని తెలుస్తుంది. అంతే, అర్బన్లో బీఆర్ఎస్ బాగా ఉంది. సో మొత్తానికి ఇప్పుడు మీ కంక్లూజన్ ఏంటి? బీఆర్ఎస్ వస్తుందనా? మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ అయితే నడుస్తుంది. సో కాంగ్రెస్ లాస్ట్ మూమెంట్లో ఎవరైతే ఛాన్సెస్ బీఆర్ఎస్కే, ఛాన్సెస్ అయితే బీఆర్ఎస్కే. కానీ కొంచెం టఫ్ ఫైట్, టఫ్ అని చెప్పలేము కానీ కాంగ్రెస్ నుంచి పోటీ ఉంటుంది. టఫ్ అని చెప్పలేము, కొంచెం అయితే పోటీ ఉంటుంది. బీజేపీ సంగతి ఏంటి మరి? అసలు బీజేపీ గురించి ఉనికిడే లేదు అసలు. బీజేపీని అసలు లెక్కల్లోకి తీసుకునే పని లేదు. బీజేపీ ఉన్నదంటే ఉన్నది అంతే. ఇక్కడ అధికారం వస్తే రావచ్చు కొన్ని సీట్లు, తప్పితే రూలింగ్ అంతా చాలా దూరంలో ఉండిపోతారు వాళ్ళు. థర్డ్ ప్లేస్ ఇంకేమో ఈ జనసేన పొత్తులు ఏవో అంటున్నారు, కానీ వచ్చినా కానీ నో యూస్. బీజేపీ కూడా ఇప్పుడు టీడీపీ జనసేనతో పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధమవుతుందని కూడా చెప్తున్నారు. అంటే వీళ్ళతో కలిస్తే అయినా వచ్చే ఛాన్స్ ఉందని. ఇక్కడ ఏమున్నాయి జనసేనకి టీడీపీకి ఏమైనా ఉందా ఇక్కడ వాళ్ళతో కలిసి పోటీ చేయడానికి? వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఇంక వాళ్ళు సింగిల్గా చేసుకుంటే ఏమో కొన్ని రావచ్చేమో, కానీ ఇంక వీళ్ళిద్దరు కలిస్తే ఇంక ఉన్ను కూడా పోతాయి. మీ సపోర్ట్ ఎవరికి? బీఆర్ఎస్. హలో సార్, చెప్పండి. తెలంగాణలో అధికార పక్షంలోకి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అంటారా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందుకని కాంగ్రెస్ వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ అంటే ఒకసారి ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్లో ఉన్న పార్టీ, ఇంకా ప్రాజెక్ట్ అవ్వచ్చు. అండ్ మ్యాక్సిమం గ్రామాల్లో అయితే డెవలప్మెంట్ లేదు మేడం, సిటీలో నడుస్తుంది బాగానే బీఆర్ఎస్లో. ఇంకా విలేజ్ లెవెల్ అయితే ఎక్కడ ఏం లేదు, డెవలప్మెంట్ అయితే జీరో. నెక్స్ట్ కాంగ్రెస్ వస్తే ఇంకా అభివృద్ధి అవుతుందని నాకు నమ్మకం ఉంది. అంతే చెప్పండి. మరి ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా కేసీఆర్ చాలా అభివృద్ధి చేసిందని చెప్తున్నారు, అలాగే ఇప్పుడు కూడా పథకాలు పెట్టారు ఖచ్చితంగా. ఇవి కూడా అధికార పక్షంలోకి వచ్చిన తెల్లారి నుంచే పనిచేస్తాం, ఈ పథకాల పైన కూడా అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. మరి దీనికి
చేస్తారు మేడం. ఇప్పుడు రాబోయే రోజులు ఎలక్షన్లు ఉన్నాయి, కంపల్సరీ వాళ్ళు నచ్చినట్టు చెప్తుంటారు. జరిగితే నమ్మకం ఉండదు కదా, జరిగితే ఓకే, జరుగుతాయని నమ్మకం ఉండదు. వాళ్ళు పది చెప్తే ఒకటి రెండు చేస్తారు, అది నా అభిప్రాయం. మేడం ఆల్రెడీ కాంగ్రెస్తో ఇంతకు ముందు ఎలా ఉండేది తెలుసు, కాంగ్రెస్ డెవలప్మెంట్ ఇంతకు ముందు ఎలా ఉండేది తెలుసు. గవర్నమెంట్ ఉండేటప్పుడు ఒకసారి చూస్తే ఎట్టుంటుందో, రెండు సార్లు ఇచ్చారు కదా, ఇంకొకసారి చూస్తే ఎట్టుంటుందో. అంటే కాంగ్రెస్ అధికార పక్షంలోకి వస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారంటారా? నాకు నమ్మకం ఉంది మేడం. ఇప్పుడు తెలంగాణ ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ ఇచ్చింది ఇక్కడ ఇక్కడ అంతే. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని చెప్పారు సోనియా గాంధీ, అప్పుడు ఇవ్వలేదు కాంగ్రెస్, ఇచ్చారో లేదా? వీళ్ళు తెచ్చామంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, చేసింది వాళ్ళు కాదు కదా. ఇప్పుడు సెంట్రల్ ఉండే పార్టీ అది చేసింది అంతే. అప్పుడు మీ సపోర్ట్ ఎవరికంటారు? నాది కాంగ్రెస్కి మేడం. ఎందుకు మీ కాంగ్రెస్ మీద అంత గట్టి నమ్మకం? కాంగ్రెస్ మీద నమ్మకం అంటే లాస్ట్ టైం నుంచి కూడా నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అభిమానినే. ఇప్పుడు ఉమ్మడి ఏపీ ఉండేటప్పుడు, ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత కాదు, ఉమ్మడి ఏపీ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ అభిమానినే. కాకపోతే అప్పుడు తెలంగాణ కోసం కూడా తెలంగాణ ఇస్తామనే చెప్పింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చింది ఇచ్చిందా లేదా? మీకు తెలిసి ఉంటుంది కదా, మీరు మీడియా వాళ్ళు తెలిసి అవునా కాదా, ఇచ్చిందా లేదా? ఇచ్చింది కదా. నాకు ఆ నమ్మకం ఉంది, ఇంకా నెక్స్ట్ టైం హామీలు ఇస్తే చేస్తారనే నమ్మకం నాకు ఉంది. అందుకు నేను కాంగ్రెస్కి ఫేవర్ చేస్తున్నాను. బీజేపీ పరిస్థితి ఏంటంటారు? అసలు బీజేపీ సైలెంట్గా ఉంటుంది, బీజేపీ వ్యూహం ఏంటంటారు? బీజేపీ వాళ్ళు చెప్తారు మేడం, వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వస్తామన్నారు, వాళ్ళు మొత్తం సీట్లలో పోటీ చేస్తారా? చెయ్యరు. వాళ్ళకు ఉన్నాయి ఒక ఆరో ఏడో నాకు తెలిసి, అధికార స్థానంలో ఒక ఆరో ఏడు ఉన్నాయి, అంతకుమించి అయితే ఏం లేవు. బీజేపీ ఎట్లా అధికారంలోకి వస్తారు మేడం చెప్పండి? వాళ్ళకుండే పోటీ చేసే స్థానాలు కూడా వాళ్ళకి లేరు, అంటే మెంబర్స్ లేరు మేబీ. వాళ్ళు ఎలా అధికారంలోకి వస్తారు చెప్పండి?